వెల్కమ్ బ్యాక్. గుడివాడలో గోవా సంస్కృతి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు కాకపోవడం ప్రతిపక్ష నేతల ఆరోపణలను మరింత బలపరుస్తోంది. ఇటు అసలు నిందితులను వదిలివేసి నిజాలు నిగ్గుతేల్చడానికి వెళ్లిన టీడీపీ నేతలను అడుగడుగున అడ్డుకున్నారు. ఇక వైసీపీ శ్రేణులైతే రాళ్లదాడులకు తెగించాయి. దీంతో గుడివాడ రణరంగమైంది. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో రచ్చ ఉద్రిక్తతలకు దారితీసింది. సంక్రాంతి టైంలో గోవా కల్చర్ను తెచ్చి గుడివాడను గబ్బు పట్టించిన ఘటన ఇప్పటికే టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. ఓ మంత్రి కనుసన్నల్లో గోవా శ్రీలంకను మించిన స్థాయిలో సంక్రాంతికి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మందు నుంచి మగువ వరకు, రమ్య నుంచి మూడు ముక్కల వరకు జూదంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నింటినీ కళ్ల ముందుకు తెచ్చి 500 కోట్లను అడ్డంగా బొక్కేశారు. గుడివాడ క్యాసినో నిగ్గు తేల్చడానికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ బృందం వెళ్లగా వైసీపీ శ్రేణులు చేయాల్సిన రచ్చంతా చేశాయి. ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా మరోవైపు వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడివాడలో హైడ్రామా నడిచింది. క్షణక్షణం గుడివాడ రణరంగాన్ని తలపించింది. టీడీపీ నేతల గుడివాడ పర్యటన అడుగడుగున తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరిన టీడీపీ నిజ నిర్ధారణ బృందాన్ని పోలీసులు అనుమతి లేదంటూ పామర్ల వద్ద అడ్డుకున్నారు. గుడివాడలో జరుగుతున్న అరాచకాల్ని, వికృత క్రీడల వాస్తవాల్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఇంతలో స్థానిక టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పామర్రు బైపాస్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి 10 కార్లలో టీడీపీ బృందం గుడివాడ వెళ్లేందుకు అనుమతిచ్చారు. అటు గుడివాడలో టీడీపీ నేతలు రాకముందే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్వెన్షన్ సెంటర్ కు టీడీపీ బృందం వెళ్లకుండా అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల్ని మోహరించారు. ఓవైపు గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ నేతలు బయలుదేరగా పోటీగా అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా టీడీపీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. స్థానిక టీడీపీ నేత ముళ్లపూడి రమేష్ చౌదరిపై వైసీపీ నేత పెద్ది కిషోర్ దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో రమేష్ చౌదరికి గాయాలయ్యాయి. పోలీసులు పెద్ది కిషోర్ను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. పామర్రు స్టేషన్లో ఉన్న టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అరాచకాలపై రాజీలేని పోరాటం చేయాలని, ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా దశలవారీగా పోరాడాలని నేతలకు సూచించారు. క్యాసినో నిర్వహించారన్న అంశంపై గుడివాడలో కొడాలి మంత్రి నాని స్పందించారు. తన కళ్యాణ మండపంలో క్యాసినో పెట్టానని నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని, ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కళ్యాణ మండపంలో క్యాసినో గాని ప్యాకెట్ గాని పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని. పామర్రు స్టేషన్ నుంచి బయటకొచ్చిన తరువాత మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. విదేశీ సంస్కృతిని తెచ్చి తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేస్తున్నారన్నారు. నీ కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి, అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ చెప్పాలి, నీ కేడర్ చెప్పాలి. మెంబర్షిప్ 10,000 వసూలు చేసింది నువ్వు కదా, ఆడవాళ్లతో అర్ధనగ్నంగా ఆ క్యాజినోలో నృత్యాలు చేయించింది నువ్వు కదా, అంగాంగ ప్రదర్శన మహిళలతో చేసిన నీచుడివి, నికృష్టుడివి, పనికిరాని వాడివి, దద్దమ్మవి, లజ్జావిహీనుడివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మంత్రిని. గుడివాడలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ అదుపు చేశారన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు. గుడివాడలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా గుడివాడకు బ్యాడ్ కల్చర్ను తీసుకొచ్చిన నేతలే, అది బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పైపెచ్చు విపక్షం వైపే వేలు చూపే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా దశలవారీగా పోరాడాలన్న చంద్రబాబు దిశానిర్దేశంతో ముందు టీడీపీ పోరు ఏ రేంజ్లో ఉండనుందోనని ఆసక్తిగా మారింది.